హాయ్ హైవియాస్ వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్ నగరవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి హైడ్రా బుల్డోజర్లు ఎక్కడ వచ్చి తమ నిర్మాణాలపై పడతాయోనని భయాందోళనకు గురవుతున్నారు ప్రతి శుక్ర శనివారాల్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా తాజాగా టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి రామ్నగర్ లోని మనమ్మ కాలనీలో అడుగుపెట్టారు పెట్టారు శుక్రవారం తెల్లవారుజాము నుంచే మనమ్మ కాలనీలోని నాలాపై నిర్మించిన కట్టడాలను కూల్ అయితే రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ నిర్మాణాలను పరిశీలించారు తమ తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని భవన యజమాని రాజు అన్నారు నేండ్ల నుంచి ఇక్కడ రోడ్డు ఉందని ఏ అధికారి చెప్పలేదని ఇప్పుడు వచ్చి కూలగొడుతున్నారని చెప్తున్నారు అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వాపోయారు ఎఫ్టిఎల్ జోన్ ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా నిర్మించిన కట్టడాలను కూల్ చేస్తామంటూ హైడ్రా నెల రోజులుగా హంగామా చేస్తూనే ఉంది పద్దెనిమిది నిర్మాణాలను కూల్చి నలభై మూడు ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రకటించింది హైడ్రా చేస్తున్న హైడ్రామాలతో నాలాలు చెరువుల సమీపంలో కొన్నేళ్లుగా నివసిస్తున్న సామాన్య ప్రజలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు సర్వే నెంబర్ ఒకటి సి పొజిషన్ లో మరో ప్రాంతంలో ఉండి కొందరు అనుమతులు పొంది మరి భవనాలు నిర్మించారు అలాంటి వాటికి రుణాలు సైతం ఇచ్చారు రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి అన్ని సక్రమంగానే ఉన్నాయని లీగల్ ఒపీనియన్ సైతం తీసుకొని చాలా మంది ఫ్లాట్లు ఇండ్లు కొనుక్కొని చేసిన వారు ఉన్నారు అయితే అలాంటి వారు ఇప్పుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు ఎప్పుడు బుల్డోజర్లు ఇంటిపైకి వస్తాయా అని భయపడుతున్నారు ఏది ఏమైనా ఎప్పుడు ఏది కొనుక్కున్నా వాటి యొక్క పుట్టు పురోత్రాలు తెలుసుకొని కొనడం చాలా మంచిది